నేను ఈ సభలో ఉన్నందుకు, ఇంత మాన్యుమెంట్స్ వీళ్ళందరి మధ్య కూర్చొని నేను ఫోటోలో పడినందుకు నా జీవితంలో ఇది లైఫ్ అచీవ్మెంట్ కింద ఫీల్ అవుతున్నాను. నేను ఈ సభకి నాకు సంబంధం కూడా ఉంది. అదేంటంటే, ఈ మాన్యుమెంట్లో నాకు దర్శకత్వ భిక్ష పెట్టి శ్రీకారం చుట్టిన రాఘవ గారు ఉన్నారు. అలాగే మనం మద్రాసు వచ్చినప్పుడు అస్టెంట్గా ఉన్నప్పటి నుంచి డైరెక్టర్ అయ్యేదాకా కూడా మాకు ఒక మాట ఎప్పుడు వినపడుతుండే, రోజు షూటింగ్ వెళ్ళేటప్పుడు ఆవిడ హీరోయిన్ నిర్మాత, ఆవిడికి ఒక హౌస్ కూడా ఉంది అదే స్టూడియో, కృష్ణవేణి హౌస్లో షూటింగ్ లేకుండా ఏ రోజు కూడా మేము ఎక్కడా సినిమా తీయలేదు. రోజు ఆవిడ గురించి, ఆవిడ ఇంటి గురించి, ఇంట్లో ఉన్న చరిత్ర గురించి చూస్తూనే ఉండేవాళ్ళం. మా జమున గారు పాలకొల్లులో, నేను అప్పుడు ఫస్ట్ ఫామ్ జరిగినప్పుడు మూగమనసు షూటింగ్ చేశారు. దాన్ని చూడటం కోసం నడిచి వెళ్ళేవాళ్ళం పాలకొల్ల నుంచి, రైలుకి టికెట్ ఎక్కువని. అక్కడ గోదావరి గట్టు పాట షూటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం నేను షూటింగ్ చూశాను. ఎప్పుడైనా నేను జమున గారితో ఫోటో దిగ్గలనా, అంతమంది జనం, అంత డ్యాన్సు, ఇది లాభం లేదే, ఇది కాంది, ఇట్ ఇస్ ఓన్లీ డ్రీమ్ అనుకున్నా. కానీ ఈరోజు ఈ సభలో ఆవిడ ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సీతారామ కళ్యాణం నుంచి నాకు అభిమాన నటి, అంత గ్లామరు సీత అంటే ఆవిడే అని ఇప్పటికీ కళ్ళు మూసుకున్నా కనబడుతుంటుంది మనకి. అలాంటి మా గీతాంజలి గారు ఇక్కడ ఉన్నారు. ఇంకొకటి మా కాకరాలు గారు. కాకరాలు గారు ఇది గ్రేట్ స్టేజ్ ఆర్టిస్ట్. నేను పాలకొల్లులో ఉండేటప్పుడు లలిత కళాంజలి అని ఒక నాటక సంస్థ ఉండేది, దాంట్లో పల్లిపడి చనే నాటకాన్ని టేకప్ చేశాను. నేను టేకప్ చేశాం చేసాం మేమంతా కుర్రోళ్ళం. అది కమర్షియల్ డ్రామా చేయాలని ఉద్దేశం. దానికి ఒక గ్లామర్ కావాలి. ఎలాగా ఏంటంటే, నేను ఒక సినిమా చూసి ఒక క్యారెక్టరు కాకరాల గారిని ఇందులో సోరే క్యారెక్టర్ వేద్దాం అని చెప్పా. అయ్యా సినిమా ఆర్టిస్ట్ అయినా ఆయన ఎలా వస్తారా బాబు అన్నారు. ఒక ఇద్దరు ముగ్గురిని పట్టుకున్నాం అక్కడ, పట్టుకొని అందరితో కలిసి కాకరాల గారిని మొత్తం మీద పట్టి, సార్ ఇలాగ మేమంతా కుర్రోళ్ళం చేస్తున్నాం, ఇది పల్లిపొడుచు డ్రామాలో మీరు వేషం వేయాలి, మీరు ఇదివరకు సోరయ్య వేశారంట అని అడిగా. అందులో నేను కూడా వేషం వేశాను కామేష్. ఆయన బ్లెస్ చేసి 32 డ్రామాలు ఆడాం మేము ఆయనతోటి ఆ రోజుల్లో. ఈ రోజుకి నేను గర్వంగా ఫీల్ అవుతాను. నేను ఒక పెద్ద స్టార్ అయి ఉండి ఆయన పెద్ద 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 సినిమాల్లో చేసిన టైంలో ఒక కుర్రోడు మాటిని వచ్చి నా పల్లిపొడుచు డ్రామాలో వేషం వేసి ఒక డ్రామాకు ఒక లైఫ్ ఇచ్చిన కాకరావు గారు ఎప్పటికీ నాటక రంగం గుర్తుపెట్టుకుంటుంది. ఆయన్ని పుట్టినరోజు తెలుగు చలనచిత్ర రంగానికి చేయట్లేదు, ఎవరు ఘనంగా చేయట్లేదు అంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, చలనచిత్ర రంగానికి నిత్యం పుట్టినరోజు జరుగుతుంది. ఇందులో బతికిన డైరెక్టర్ కానీ, నిలిచిన ఆర్టిస్ట్ కానీ, టెక్నీషియన్ కానీ, నిర్మాత కానీ, ఎవరైనా తెలుగు చలనచిత్ర రంగాన్ని నుంచి వచ్చినట్టే కదా, వాళ్ళకి ఏ పుట్టినరోజు జరిగినా అది తెలుగు చిత్ర రంగానికి పుట్టినరోజే. అందుకని నిత్యం పుట్టినరోజు జరగాలి, ఇంకా అందరం బాగా ఉండాలి. ఒకటి నేను ఇప్పుడు ఈ సభాముఖంగా చెప్పుకోవాల్సింది ఒకటే, ఈరోజు నేను ఒక లైలా కాలేజీ నుంచి వచ్చిన డైరెక్టర్ని, అదేంటంటే కె రాఘవ గారి స్కూల్. ఆయన కథ నాకు చెప్పు నువ్వు, ఆ కథ నేను ఒప్పుకుంటే సినిమా తీస్తా అన్నారు. ఎక్కడ నేను రోడ్ల మీద తిరుగుతూ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ పట్టి ఆయన నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయనకి ముందు ఏం చేయాలంటే కథ చెప్పాలి, కథ నచ్చాలి. కథ నచ్చిన తర్వాత నెక్స్ట్ అడిగేది ఏంటంటే, ఆయన దీని టైటిల్ ఏంటి, అది నచ్చాలి. టైటిల్ కూడా చెప్పాను నేను, టైటిల్ కూడా నచ్చింది ఆయనకి. టైటిల్ నచ్చాక ఒక రోజు మీటింగ్ పెట్టి అన్నారు, దీనికి ఫోర్ షీట్ వేస్తావు సార్. అది ఎలా సార్ అంటే, అప్పుడు ఏం చేయాలి అని కూర్చొని ఆలోచించి చిరంజీవి గారిని, మాధవని, వల్లపూడి మారుతిరావు గారిని ఆఫీసులో పిలిచి గెటప్ లేయించి కత్తిరోటి ఇచ్చి మారుతిరావు గారికి వాళ్ళందరికీ బ్రహ్మముడి కట్ చేస్తున్నట్టుగా ఫోర్ షీట్ వేసాక సినిమా ఒప్పుకున్నారు ఆయన.
తర్వాత ఒప్పుకునే ముందు మెట్లు గీతోటి అన్నారు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఓకే, ఇది కారులో వెళ్ళేవాడికి ఎలా కనపడుతుంది సినిమా టైటిల్? కారులో వెళ్ళిపోతుంటాడులాగా టైటిల్ ఎలా కనపడుద్ది అంటే, అప్పుడు పలకేసి పలకలో వేశా, అప్పుడు ఒప్పుకున్నారు ఈయన. అలా ఒప్పుకున్నారు కాబట్టి నా ఫస్ట్ సినిమా 506 డేస్ ఆడింది. రెండో సినిమా తరంగిని కొత్తోడితోటి ఆయన పరిచయం ఇచ్చి అది 1 ఇయర్ ఆడించారు. నాకు ఆయన ఒకటే చెప్పారు, నువ్వు సినిమా సక్సెస్ చేయి, సక్సెస్ చేస్తే నీకు నేను కారు ఇస్తా, సక్సెస్ చేయకపోతే నేను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతా అన్నారు. ఒరి బాబు ఇదేంటిది నీ, ఆయన కథ ఒకే వేసినప్పుడు అలా టెన్షన్ వచ్చేది నాకు, ఆయన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ వచ్చేది నాకు. స్టేజ్ మీద కారు ఇచ్చారు, ఎంతో ఆదరించి ఈరోజు నేను నిలబెట్టారంటే ఈ రాఘవ్ గారికి కారణం, అందులో ఇంకో కారణమే లేదు. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తుంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎందరో మహానుభావుల గురించి జయదేవ్ గారు, రెంటాల జయదేవ్ గారు ఒక స్టడీ చేద్దాం అలాగని చెప్పేసి ఒక 10 ఏళ్ళు కష్టపడి ఆయన చాలా వ్యాసాలు రాస్తూ ఉంటారుగా, స్టడీ చేసి చేసి ఆయనకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఏంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలామందికి కష్టాలు, కొన్ని సినిమాలు ఇబ్బంది పడ్డారు, ఇలాంటివి జరుగుతున్నాయేంటి, తేడా ఎక్కడ వచ్చింది అలాగని. సరే పాపం ఆయన ఒకసారి ఆలోచించి తన తల్లికి ఒంట్లోకి బాగోకపోతే ఎలా ఫీల్ అవుతారో అలాగే ఫీల్ అయ్యి చాలామందిని అడిగితే బాగానే ఉందిగా ఈ సినిమాలు హిట్ అయినాయి, ఆ సినిమాలు హిట్ అయినాయి, ఆడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, ఇట్లా రకరకాలుగా వార్తలు వింటూ ఉన్నాడు ఆయన. అప్పుడు అంతా ఆరోగ్యంగానే బాగానే ఉంది కదా, మరి ఏంటి తేడా అలాగని. బహుశా ఇలా కాదు, ఓ పండితుడిని అడుగుదాం అలాగని, ఓ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, అడిగితే డేట్ ఆఫ్ బర్త్ పట్టరండి, నేను జాతకం చూసి చెప్తాను అని చెప్పాడు ఆయన. ఉన్న డేట్ ఆఫ్ బర్త్ పట్టుకుని వెళ్ళాడు ఆయన. ఆయన బాగా స్టడీ చేసి ఇది కరెక్ట్ కాదు, ఇది ఇక్కడ ఏం మ్యాచ్ అవ్వట్లేదు నువ్వు చెప్పిన దానికి దీనికి, లేదు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ పట్టరా అప్పుడు నేను కరెక్ట్గా చెప్తాను అలాగని. ఆయన అలాగే 10 ఏళ్ళ పాటు తిరిగి ఇదిగో ఇప్పుడు ఉన్నటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని మళ్ళీ అదే పండితుని కలిశాడు. ఆ పండితుడికి పెద్ద సినిమా నాలెడ్జ్ ఏమీ లేదు, కానీ మహాపండితుడు ఆయన. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, నేను వరుసగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అవి మ్యాచ్ అవుతుంటే మనకి 100% ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అని అనిపిస్తే అని చెప్పి, ఒక ఇద్దరు హీరోలు చీఫ్ మినిస్టర్లు అయి ఉండాలి, ఒకళ్ళు తమిళనాడుకి ఒకటి తెలుగు ఇండస్ట్రీస్కి, కరెక్టేనా అని. అదేంటండి ఎన్టీ రామారావు, ఎంజి రామచంద్ర గారు ఉన్నారు కదా అని. అలా కాదు ఒక స్త్రీమూర్తి కూడా అనేటప్పుడు జయలలిత గారు ఉన్నారు కదా, అయితే కరెక్ట్. ఇంతేకాదు అందరికీ తెలుసు మొదటి సినిమా హెచ్ఎం రెడ్డి గారు చేశారు, భక్త ప్రహ్లాద్ చేశారు, బాగానే ఉంది. ఇంకోటి అడుగుతాను చెప్పు, ఎక్కడో శ్రీకాకుళంలో జోలి పట్టుకుని పాట పాడి అతను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్లో అసలు అద్భుతమైన సింగర్గా ఎదిగినటువంటి ఒక వ్యక్తి ఉండి ఉంటాడో తెలిసి ఎవరైనా ఉన్నారా అని అడిగితే, లేకపోవడం ఏంటంటే ఘనసర్ గారు ఉన్నారు. ఎట్లాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మ్యాచ్ అవుతూ ఈ డేట్ని ఆయన ఇది పర్ఫెక్ట్ అని చెప్పి డిసైడ్ చేసుకుని మనకు అందజేయడానికి ఆయన పడ్డ శ్రమకి నేను ఈరోజు పండుగ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు చూసిన హీరోయిన్ కృష్ణమేని గారు, లేకుండా చిన్నప్పుడు బాగా పాడేదాన్ని, ఇప్పుడంటే గొంతు పోయింది. మా రావు బాల సరస్వతి గారు, తుమ్మెట ఒక్కసారి అని ఘంటసాల గారితో అనేక పాటలు చిన్నప్పుడు విన్నాను, ఆ పాటలన్నీ పాడేదాన్ని. అలాగే నా సోదరి గీతాంజలి పుట్టిల్లు చిత్రంలో నటించిన మా కాకరాల గారు, చాలా రోజులు అయింది అయ్యా మిమ్మల్ని చూసి, ఇక కామెడీ ఇప్పుడే చూసాం మా రావుకొండరావు గారు. అలాగే ఈ చక్కటి ఫంక్షన్కి కారణభూతులైన జయదేవ్ గారు, ఆయన చేసినటువంటి రీసెర్చ్ వర్క్ దాని గురించి అద్భుతంగా అందరూ మాట్లాడారు. ముఖ్యంగా నేనేమనుకున్నాను తెలుసా, ఇది ఏదో కురవాళ్ళు అందరూ వచ్చారు, ఏదో కురవాళ్ళ ఫంక్షన్ లేదా
ఎప్పుడు వెళ్తే ఏమిటి అనుకొని నెమ్మదిగా బయలుదేరాను. తీరా చూస్తే ఎంత టాలెంటెడ్, యంగర్ జనరేషన్లో ఎంతమంది అద్భుతమైన కళాకారుల కంటే ఎక్కువ టెక్నీషియన్స్, యంగర్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ ఎంతమంది ఎంత గొప్పగా. ఇంకో విషయం చెప్పాలి, హాల్ అంతా నిండిపోయింది, చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఇదే హాల్లో నాకు 80వ సంవత్సరం పుట్టినరోజు పండుగ చేశారు. చేసినప్పుడు రోసయ్య గారు గవర్నర్ గారు వస్తే ఇక్కడ సగం హాల్ కూడా నిండలేదు. అట్లాంటిది ఈ వాళ్ళ ఎంత గొప్పగా ఇది నిండిపోవడమే కాకుండా యువతరంలో ఉన్నటువంటి అద్భుతమైన టాలెంటెడ్ పీపుల్ వాళ్ళందరినీ ప్రోత్సహించడం చాలా అద్భుతమైన విషయం. చాలా ఆనందంగా ఉంది. ఇక కళామ తల్లి, సినిమా తల్లి, తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండగ. నిజమే, నిజంగా మాట్లాడితే మాకంతా ఏం తెలుసు. ఆ చిన్నప్పుడు నాకు 80 ఏళ్ళు వచ్చాయి కాబట్టి కొంత నాలెడ్జ్ ఉంది. కానీ ఈ రోజులో పుట్టిన వాళ్ళకి అసలు సినిమా ఎప్పుడు పుట్టింది తెలీదు. ఎంత చరిత్ర, ఈ లెవెల్కి ఈ రోజున చలనచిత్ర పరిశ్రమ అద్భుతంగా డెవలప్ అయింది అంటే దీని వెనక కృషి చేసినటువంటి ఎందరు మహానుభావులు ఉన్నారు, ఎంతమంది కళాకారులు, ఎంతమంది గొప్ప దర్శకులు. ఈ తరంలో మన రామకృష్ణ గారు, బోడి రామకృష్ణ గారు ఆ పట్టి తీస్తే కాస్త ఇబ్బంది మాకు అది ఉన్న. ఆ పట్టి చూస్తే కానీ కోడి గుర్తురాదు. అలాగే మన ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆయన సినిమాలు, వీడి సినిమాలు ఆ తరం వరకు, మీ తరం వరకు ఎంత చక్కటి ఫ్యామిలీ స్టోరీస్. ఇక ఈయన కాసు కృష్ణారెడ్డి గారు అయితే ఈయన చాలా ఆల్రౌండరు. ఒక సినిమాలో ఆయన హీరో, దర్శకత్వం, సంగీతం, పాటలు, మాటలు అన్నీ వారే. చాలా మీ తరం వరకు చాలా గొప్ప చిత్రాలు దర్శకత్వం వహించారు. సరే, తాతయ్య, తాతయ్యనే పిలవాలి. 104 ఏళ్ళు తను చిరంజీవులు దొంగల్లో ధర ఆనాడు తను ప్రొడక్షన్లో పనిచేసేవాడు. అటువంటి రాఘవ ఈ రోజున 104 సంవత్సరాలతో నిండైన ఆరోగ్యంతో జీవిస్తూ ఒక గొప్ప నిర్మాతగా, నిర్మాతలందరూ కూడా గర్వించదగ్గ నిర్మాతగా ఆయన చలనచిత్ర రంగానికి ఎంతో సేవ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా మా కృష్ణవేణమ్మ, నాకు బహుశా 8-9 సంవత్సరాలు ఉంటాయి. ఆమె చేసిన కొల్లభామ, ఆమె ప్రొడ్యూస్ చేసిన కీలుగుర్రం. నేను అసలు సినిమా స్టార్ అవ్వడానికి కారణం కీలుగుర్రం. ఆ కీలుగుర్రం చూసి అందులే గారిని ఇమిటేట్ చేయడం, 100 సార్లు చూసి ఉంటా మా పల్లెటూరు. అలాగే శ్రీలక్ష్మమ్మ, అలాగే మన దేశం, మన దేశంలో చూడాలి అమ్మ అందం. అదిగో ఆ ఫోటో, అదే ఆ ఫోటోలో ఆ రోజునే కృష్ణవేణమ్మ పైన ఒక కోట్ గీటు వేసుకొని ఎంత మోడ్రన్గా ఉన్నారు, ఎంత గ్లామరస్గా ఉన్నారు. అలాగే స్వాతంత్రోద్యమంలో ఈ ఉద్యమకారులందరూ మారువేషాలు అవి ఏం లేవు. తప్పకున పోలీసులు వస్తుంటే ఒక అత్తలేని కోడలు ఉత్తమూరాలు ఏమ్మా అంటూ రోళ్ళు రోకలి పెట్టుకుని దొరుకుతూ ఉంటారు. అటువంటి అద్భుతమైన మహానటి, నిర్మాత శోభనాచల స్టూడియోస్ ఎన్ని సినిమాలు మేము షూటింగ్ చేశాము. అటువంటి ఇటువంటి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇంత చక్కటి కార్యక్రమం. నిజంగా ఈ 4 మూల స్తంభాలు మా రావు సత్యనారాయణ గారు, బాబ్జీ రామ్,
సాయి ఉదయ్ కిరణ్ గారు ఒక నాలుగు స్తంభాల్లాగా నిల్చుని ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ మధ్యనే రామ్ సత్యనారాయణ గారితో పరిచయం అయింది. ఆయన భీమవరం తీసుకుని వెళ్ళి అద్భుతంగా నాకు సన్మానం చేశారు. ఆయన జానపద హీరో. అటువంటి ఆయన పేరు రావాలి. అట్లాగే మనమందరం కలిసి కాంతారావు గారి విగ్రహం కూడా ఫిలిం నగర్లో పెట్టుకోవాల్సిన అవసరం. ఆయన కంట్రిబ్యూషన్ మర్చిపోకూడదు మన ఫిలిం ఇండస్ట్రీ. సతీ అరసూయ చిల్డ్రన్ మూవీ మా గురువుగారు సి పుల్లయ్య గారు వారికి నా నమస్కారం. ధ్రువ విజయం పెద్దవాళ్ళతో తీశారు. చిల్డ్రన్ మూవీ ఆడపిల్లలంతా 10 సంవత్సరాలు, మగపిల్లకాయలంతానేమో 14-15 సంవత్సరాలు. సతీ అనసూయ ప్రారంభించే ముందు రేలంగి వెంకటరమయ్య గారు, అప్పుడు వారి దగ్గర ఆయనేమో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఎవరు? రేలంగి వెంకటరమయ్య గారు, కలకటా ఈస్ట్ ఇండియా కంపెనీలో అన్నమాట. సరే, వారు ఆర్టిస్ట్ సెలక్షన్స్ అంతా కూడా మా స్కూల్స్ అంతా కూడా రాజమండ్రి వచ్చి మా అక్కడ స్కూల్స్ అంతా చూస్తూ మా స్కూల్కి కూడా రావడం. ఆ స్కూల్లో అంతకుముందే నేను పిల్లల రామదాసులు కమల వేషం వేశాను నేను. ఇంకా ఇది ప్రహ్లాదుడు ఇట్లా కూడా స్కూల్ డ్రామాల్లో వేయడం వల్ల నా విషయం వారికి తెలిసింది. తెలిసి మా నాన్నగారిని ఏమో కాంట్రాక్ట్ చేసి ఈ విధంగా అమ్మాయినేమో మేము ఈ విధంగా కలకటా తీసుకెళ్తాం, పంపిస్తారా అని చెప్పి ఆలోచిస్తాను. ఎవరు ఏంటంటే ఇట్లా పుల్లయ్య గారు, ఆయన వారికి ఫోన్ చేయడం, పుల్లయ్య గారు నాన్నగారు రావడం, వారేమో నన్ను చూసి వెంటనే సతీ అనసూయ చిల్డ్రన్ మూవీలో నాకు సతీ అనసూయ వేషం ఇవ్వడం జరిగింది. అప్పుడు నాకు రిమండరేషన్ 600 రూపాయలు, నెలకు 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పిక్చర్ ఫినిష్ అయిపోయింది, అది చాలా హ్యాపీగా. మా పిల్లలందరినీ కూడా, నీ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న మా ఇద్దరులో నేను మా బాల సరస్వతి గంగ వేషం వేసింది తను 6-7 సంవత్సరాలు, దానికి చాలా చిన్నది. తనకి నాకు 3-4 ఇయర్స్ డిఫరెన్స్. అట్లాగు ఎవ్రీ వీక్ జూ లేకపోతే పిక్చర్స్ ఇట్లా మా పిల్లలకి అందరికీ కూడా చూపించేదానికి రేలంగి వెంకటరమయ్య గారు మమ్మల్ని అందరినీ కూడా మేము అక్కడ ర్యాంప్స్ అంతా ఉండేది అక్కడ అదే కలకటాలో మమ్మల్ని ఇది జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి అంతా కూడా జ్యూస్ అది ఇది అంతా చూపించేవారు. వీలైతే ఏదన్నా అటు ఇటు గద్దెలు అంటే పిల్లకాయలేమో బెత్తంతో కొట్టేవాడు ఆయన. అట్లాగా చాలా హ్యాపీగా మా బాల్యం అంతా అట్లాగే గడిచిపోయింది. ఆమె నేను మా భర్త తీసిన పిక్చర్లన్నీ కూడా అయిపోయింది. తర్వాత అది అయిపోయిన తర్వాత చాలా పిక్చర్లు, ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది కీలుగురం ఇది. దాంట్లోనేమో మన అంజలిదేవి, అంజలిది అలా ఉండమండి, ఇది గొల్లభామ పిక్చర్ అన్నమాట. గొల్లభామ పిక్చర్కి సీపుల్లయ్య గారు మా వారినే పిలిపించి ఫస్ట్లోనేమో ఇది మన రఘుపతి వెంకయ్య నాయుడు గారు కుమారుడు ఆర్ ప్రకాశ్రావు గారిని ముందు మేము సెలెక్ట్ చేసింది వారిని డైరెక్షన్కి. బుక్ చేసేమో అయిపోయింది, సగం పిక్చర్ అయిన తర్వాత వారి యొక్క ఆరోగ్యం బాగున్నందువల్ల నేను ఇప్పుడు నేను చేయలేను అమ్మా, ఇంకెవరన్నా డైరెక్టర్ని పెట్టి మీరు చేయించండి, నేను దయచేసి ఏమనుకోవద్దని చెప్తే అప్పుడు మా గురువుగారు సి పుల్లయ్య గారిని పిలిపించి ఆ యొక్క గొల్లభామ పిక్చరు ప్రొడ్యూస్ చేసాం. ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాంట్లోనికేమో ఇది అంజలిదేవి గారు, అప్పుడు వారేమో ఏమది ఏంటది దేవకన్యక వేషం, దేవకన్యక వేషం కావాల్సి వచ్చి ఆమెనేమో ఇది కాకినాడ నుంచి పిలిపించడం జరిగింది.